హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరి సో ఈ రోజు మనం గద్వాల్ జిల్లా మల్లకల్ మండలం తాటికుంట విలేజ్ లో ఉన్నాం సో ఈ విలేజ్ కి ఎందుకు వచ్చినాం అంటే ఫోక్ సింగర్ సాయి కుమార్ మీకు తెలిసే ఉంటుంది చాలా సాంగ్స్ వాడిండు సో వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట సో తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే నీ గనం పాటలు ఏడ నేర్చినావు అసలు ఎట్లా నేర్చినావు కష్టాలపైన ఏదన్నా సాంగ్ పాడగలవు పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళు ఇంట్లో ఉట్టిన పేగు బంధం నేను సో ఇప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా అంత బాగాలేవు కదా సో వీటన్నిటిని చూస్తే మనకు వేరే పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది సో నీకు ఏమనిపిస్తుంది అప్పుడు ఇంటి అందరూ అంటే సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా మేము కూలి కెళ్తూ అసలు సీడిపత్తులకు వెళ్తూ స్కూల్కి వెళ్ళకుండా నువ్వు కూడా కూలిపోతావా ఏం చేస్తాను ఆల్మోస్ట్ అన్ని ఓకే అన్ని ఇప్పుడు అమ్మ నాన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరిద్దరు ఇడి ఉంటుండే కదా అంటే మరి వంట అదంతా ఎవరు చేసుకుంటుండే అంతా అక్కనే నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ గుడి సో ఆడ ఏం పాట వాడిను పల్లెటూరి పిల్లగాడ పసులుగా పాలు మరచిందో తలుచుకుంటే దుఃఖం వచ్చిందో నీ రూపు చూసి శిలను అయి తినే మాట రాక వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ వెంట ఎవరు రారురో వెళ్ళే దారిలో ముళ్ళున్నా సక్కంగా చక్కగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంటే ఇది గొప్ప విషయం కాదంట ఇంత గొప్ప విషయం ఉంటుంది ఆయన భవిష్యత్కి ఏమి ఉండదు కదా మంచిగా పాడుతున్నాడు సాయి అనేది ఒకటి పేరు తప్ప ఏం రాలి ఫస్ట్ మనకు పేరు వస్తుంది సో మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం పదండి నమస్తే నమస్తే సార్ నమస్తే అంటే సో ఎట్లున్నారు బాన సార్ సో హైదరాబాద్ నుంచి సాయి కుమార్ గురించి సెలబ్రిటీ అయిపోయింది కదా సాయికుమార్ సో అందుకని చెప్పేసి వచ్చిన మంచి పాటలు పాడుతుండు పాటలు మీరే నేర్పిచ్చారా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా నేర్పిస్తారా ఎవరేం లేదు సార్ సో మనవడే ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకున్నాడు సో ఒకసారి మేము ఇల్లు చూద్దాం ఇల్లు చూసినాక తోటి మాట్లాడదాం మీతో మాట్లాడదాం సరేనా ఇంట్లోకి వద్దాం మనం ఫస్ట్ ఎవరెవరు ఉంటారు రైన్లా అక్క నేను అమ్మ నాన్న ఓకే నాన్న ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం మనకు పొలం 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 ఏం లేదు పొలం ఏం లేదా పొలం ఏం లేదు సో అంటే వ్యవసాయం మరి వేరే వాళ్ళ దీంట్లో చేస్తాము ఈ మంత్రాలయం స్వామి రాఘవేంద్ర స్వామి దాని అప్పటికి ఉన్నది మా అంటే మాకేం కరుబత మేము రావు వాళ్ళకి సంవత్సరం సంవత్సరం పన్ను గట్టల మేము చేసుకోవాలి అంతే ఓకే నువ్వు అంటే కూలిపోతే ఇంకా ఇద్దరు సో మనోడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అంట సో ఏమైనా పనికి పంపిస్తారా లేకుంటే చదివిస్తారా చదివియాలి అనుకున్నా అదే చదివిపియాలి అదే మీరు ఏమంటారని చెప్పేసి నేను అడుగుతున్నాను అమ్మాయి కూడా టెన్త్ అంటెన్త్ సో ఆమె లేదు ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ పెదనాన్న వాళ్ళకి ఇతనాలు పెట్టడానికి పోయింది కూలికి వెళ్ళిందా సో అంటే సండే సండే పనికి పోతుందా పనికి అటు చదువుకుంటుంది అంటే ఆరు రోజులు చదువుకోవడం ఒక రోజు పనికి ఇప్పుడు మన మీ నాన్న వాళ్ళు అది ఇది ఏమన్నా సంపాదించింది ఏమన్నా ఉందా ఇంకేం లేదు ఓకే ఇది ఓనే కదా సో ఇవి వేడొచ్చి ఎప్పుడు వచ్చినాయి నీకు ప్రైజ్లో మన సుందర విజ్ఞాన కేంద్రంలో ఓకే సాంగ్ సాంగ్ వాడి ఓకే ఏ సాంగ్ వాడిన పల్లెటూరి పిల్లగారు అన్ని సాంగ్ జ్ఞానికేరు ఓకే రెండు వాడినా సో రెండు ఇప్పుడు నువ్వు నా కోసం పడాలి మన వ్యూవర్స్ కోసం పడాలి ఇది అది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు ఓకే సో టీవీ ఉంది టీవీలో ఏం చూస్తావా రోజు ఫోక్ సాంగ్స్ ఏనా కబడ్డీయా ప్రో కబడ్డీయా ఎందుకు కబడ్డీ అంటే ఇష్టవా సో మరి నువ్వు సింగర్ అవ్వాలి అనుకుంటున్నా లేకుండా కబడ్డీ ఆడి అంటే స్పోర్ట్స్ లో ఒక పేరు తేవాలనుకుంటున్నావా సింగ సింగర్ అయినా సో కబడ్డీ అంటే ఇష్టం సో ఇవన్నీ ఏంటి పిఎం సంచులా అంటే డాడీ ఇచ్చినాయా అంటే వ్యవసాయం చేసాడు అన్నావు కదా సో ఈ బుక్లు నీవేనా సో మరి అట్లా వదిలేసిన బ్యాగ్ లో పెట్టుకోవాలి స్టూల్ ఓకే చలో మొత్తం చూద్దాం ఒకసారి కిచెన్ లో కుదాం చలో నడు సో కిచెనా ఓకే సో అయితే మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉండే కదా మళ్ళీ ఈడికి వచ్చేసినామని చెప్తారు అంటే నీ చదువు కోసమేనా సో అంటే నువ్వు అక్క ఈడు ఉండి చూసుకోవచ్చు కదా మొత్తం టెన్త్ క్లాస్ కదా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అక్కకి వర్క్ రాసుకోవడానికి కానీ ఓకే సో మనకు పొలం లేదు జస్ట్ ఈ చిన్న ఇల్లే సో పిల్లలు పెద్దగా అవుతున్నారు సో హైదరాబాద్ లో ఉండే మంచిగా సంపాదించుకోవచ్చు కదా మరి ఎందుకు వచ్చేసారు ఊరికి ఏమంటే ఇక్కడ అక్కడ ఉంటే ఇబ్బంది అయితే చదువుకుని పిల్లలకి వంట అది ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే ఇప్పుడు మనకు రెక్క ఆడితే గాని డొక్కాడదని ఒక సామెత ఉంది సో అది మనకు వంటిస్తుంది సో మనం పని చేసుకుంటేనే మనకు తినడానికి సో అట్లా ఉన్నాం కాబట్టి మళ్ళీ మీరు అంత మంచిగా ఇప్పుడు ఊర్లో పని చేస్తే పది రూపాయలు వస్తాయి హైదరాబాద్లో చేస్తే ముప్పై రూపాయలు వస్తాయి కదా సో మనం అక్కడ వేసుకుండా ఉండి వీళ్ళని కూడా టెన్త్ ఆనే చదివిస్తే అయిపోతుండే కదా అంటే చదివిస్తే అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇది హాస్టల్ అయితే సరిపోతున్నాయి మనకు అప్ అండ్ డౌన్ ఇక్కడనే రావాలంటున్నారు రూమ్ దగ్గరికి ఆడ రూమ్ చూస్తావా ఇంకా దీంట్లో చిన్నగానే ఉంటది సగమే ఉంటది ఆ రూమ్ కి నాలుగు వేల ఐదు వందలు కిరాయి ఆడ ఖర్చులు ఎక్కువ వస్తాయి మళ్ళీ హైదరాబాద్ లో మీకు మన ఊరి దగ్గరనే మంచిగా ఉంటాయి మన ఊరి దగ్గర ఖర్చు ఎక్కువ వస్తుంటది అక్కడ డబ్బులు కూడా ఎక్కువ డబ్బులు ఎక్కువ అంటే ఖర్చులకే చాలా అయిపోతాయి సో మీరేమైనా చదువుకురా వరకు మీరు లేదు సో ఏం అంటే వర్క్ ఏం చేస్తారు ఓన్లీ వ్యవసాయమైన వ్యవసాయం అంటే ఇది చీరలు ఇది మగ్గం చీరలు ఓకే సో హైదరాబాద్ లో ఏం చేస్తుండే హైదరాబాద్ పనికే వెళ్ళిపోతుంది మీది అడ్డ మీద పని సిమెంట్ మాలు కలిపి అవి ఓకే సో అడ్డ మీద పని అన్నగానే మనం రోజు ఒక దగ్గర అడ్డ మీద ఇల్లు పడితే రోజు పని దొరుకుతుంది రోజు దొరకదు సో అట్లా కూడా ఉంటే చేసుకురా మగవాళ్ళకి కూడా దొరకదు కి దొరకదు ఆడవాళ్ళకి దొరకదు దొరుకుతుంది అంటే నేను ఒక్కరిని పిలిస్తే వేరే వాళ్ళు ఎక్కడ రామంటున్నారు నువ్వు ఒక్కడే రావా అంటారు అట్లా ఇబ్బంది అయితే సిటీలో సో ఇంత మంచి కొడుకు మంచి పేరు తెస్తుంది మీకు మంచి మంచి పాటలు పాడి మనోడు పాటలు పాడుతుంటే అందరికి అంటే నిజ జీవితంలో ఎవరు ఎవరికి ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ అంటే వాళ్ళకు అయితున్నాయి మనోడు పాట రూపంలో పాడతాడు సో అందరికి కనెక్ట్ అవుతుంది సో మీ కాఫీ ఎట్లా అనిపిస్తుంది మనోడు అంత మంచి పాటలు పాడుతుంటే జనాలు మీతో అంటా ఉంటారు కదా మంచిగా వాడుతుండే అని చెప్పి అట్లాంటప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటది మనకేమి ఉండదు బాధ ఏమి ఉండదు మంచిగా ఉంటది బాగా సంతోషం సంతోషం అనిపిస్తుంది నలుగురు చెప్తుండీ కొడుకు మంచిగా బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు మనకు కూడా సంతోషం అనిపిస్తుంది సో మీరు సింగర్ ఏమన్నా సింగర్ ఏం లేదు సింగర్ ఏమి మనకి ఎట్లా వచ్చింది పాటల్లో ఏమేమి అప్పుడప్పుడు ఎప్పుడన్నా భజన పోతే ఓకే అరే నీ దానికి బాగుందిరా అంటే ఇంకా అని ఆడ భజన పాటలు పాడుతుండే ఏమన్నా వచ్చా భజన పాటలు వచ్చినా కానీ రావుడి సో పాడండి ఇది అది బుక్ లో రాసుకున్నాం నాకు నోటేడు లేదు బాబుకి అయితేనే ఇంకా సాయికి సరే మనోడు ఆడతాడు ఆయనకు గా నువ్వు వాడు సో మీ ఇద్దరు వాడితే నేను చూడాలనుకుంటున్నా సో డాడీ తోడు కలిసి పాడు సరేనా పాడండి పలుక పలుకవే పలుక వేమయ్యా గురువీర బ్రహ్మము అలుక జందా నీ పలుకుతే నీ నోటి మూత్యములుకునాయికనైన నాతో పలుకుతే నీ నోటి మూతములలుకునాయికనైనా నాతో చెలిమిగా నీ నోమి చూపున చాలుగా నన్నేల రాగా పలుక నన్న పలుకవేమయ్యా గురువీర బ్రహ్మము బ్రహ్మము అలు కజందానీ కూతగద్యా ఇంత బాగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిస్తే కోరస్ బాగా వచ్చి బాగా సౌండ్ వచ్చింది రిధమ్ సో ఫైనల్ గా కొడుకు ఏమవ్వాలనుకుంటారు మీరు కొడుకుని ఎట్లా చూడాలనుకుంటారు ఏం మాకేం తెలియదు ఆయన ఇష్టమే ఇంకా మనది ఏమి ఉండదు ఇంకా ఆయన ఐపీఎస్ కావాలనుకుంటున్నాడు అంటే మీకేం అవ్వాలని ఉంది సింగర్ ఉందా ఐపీఎస్ ఉందా ఏమవ్వాలండి మాకు ఏదో ఒకటి అయితేనే బాగుంటది అనిపిస్తుంది మాకు సింగర్ అంటే సింగర్ ఏమొస్తుంది సింగర్ అయితే కూడా ఏం రాదు ఆయన చదువు చదువుకొని ఏదో ఒకటి అయితేనే బాగుంటది ఆయన భవిష్యత్తులో సింగర్ అయితే ఇప్పుడు సింగర్ అయినందుకే మేము ఇంతమంది వచ్చి అంటే మిమ్మల్ని కూడా నేను జనాలకు పరిచయం చేస్తున్నా అంటే ఇది గొప్ప విషయం కాదంట ఇంత గొప్ప విషయం ఉంటది ఆయన భవిష్యత్కి ఏమి ఉండదు కదా అయితే ఎందుకు ఉండదు ఇప్పుడు ఆల్రెడీ సాయి కుమార్ సెలబ్రిటీ అయిపోయిండు అయిపోయిండు ఆయనకి వస్తుంది ఏమైతే రాదు కదా మంచిగా పాడుతున్నాడు సాయి అనేది ఒకటి పేరు తప్ప ఏం వస్తాయి కానీ టైంకి వస్తాయి అది ఎప్పుడు బట్ లేట్ వస్తాయి ఇక మనం ఇప్పుడే ఆశావాడి కూడా కూర్చోవద్దు సో నువ్వేం చేయాలంటే చదువు కంటిన్యూ చేయాలి పాటలు కంటిన్యూ చేయాలి ఇంకా దీనికన్నా ఇంకా నీకు ఏమేమి అవన్నీ ఆల్రౌండర్ ఉండాలి మనం ఓకేనా సో ఇప్పుడు నీతో మస్తు పాటలు ఆడిపోయాలి మన వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తారు సో చేయిన దగ్గర కోదాం చేయిన దగ్గరికి కూర్చొని మంచిగా మాట్లాడదాం సరేనా మస్తు పాటలు ఆడాలి చలో నడిపోదాం అంటే అమ్మా నా హైదరాబాద్ లో ఉండే కదా ఏడుండే గచ్చిబోలి దగ్గర గచ్చిబోలి గచ్చిబోలి మా ఇంటి దగ్గర కదా ఒకసారి మాట్లాడదాం సో హైదరాబాద్ లో గచ్చిబోలు ఉండేనా మీరు గచ్చిబోలు లేడా గచ్చిబోలు దగ్గర విప్రో సర్కిల్ కావాలి అవును సో మా ఇంటి దగ్గరనే సో ఏం ఏం వర్క్ చేస్తుండే మరి ఏ అక్కడ వీళ్ళు అక్కడ పనికి ఇంకా మేము అడ్డ మీద పనికి పోతున్నాం మాది గచ్చిపల్లి దగ్గర గౌల్ దొడ్డే మాది అందుకని చెప్పేసి మనోడు కూడా మళ్ళీ నేను రివర్స్ వచ్చినే ఉన్నాయి సో ఏం చేస్తున్నా మీరు ఇట్లా పనికి పోతుంటే మేము అడ్డ మీద పని ఇంతకు ఇంతకుముందు మీరు అడ్డ మీద కానీ గౌల్ దొడ్డి గచ్చిపల్లి సైడ్ అడ్డ మీద లేదు కదా పని ఈడ గౌల్ దొడ్డి ఇక్కడ అది అది కిషన్ నగర్ కాలనీ కింద ఓకే ఆ అడ్డ మీదనే సో నువ్వు ఇండ్లలో పనికి వెళ్తున్నా అంటే సో ఎంత వస్తున్నా నెలకి సరిపోతున్నా మరి

కట్టాలంటే అన్న కూడా ఏం లేదు ఇంకా నలుగురు కొడుకులు అని అంటే మంచికింత అప్పు చేసి కట్టినాడు నలుగురికి మంచికి అప్పు అయింది వాళ్ళకు పైసలు వచ్చినా ఏం రాలేదు అప్పుడు కాంగ్రెస్ హాయంలో మాది మిట్ట పొలం ఉండే డెబ్బై వేలకు ఎకర లెక్క పోయింది అప్పుడు ఇంకా పైసలు అప్పటికే అప్పుండే మాది ఎందుకు మా అక్క ఇచ్చినాం ఐదు మందిని మా అక్క వాళ్ళు ఐదు మంది ఇంకా మా అన్న పేరు మీద అంత పెద్ద ఉండే అప్పుడే అప్పు ఉంటే ఇంకా మాకు మంచికింత అప్పు మోసుకున్నాం అప్పుడే మంచికి యాభై ఐదు వేలు అరవై వేలు అట్లా వచ్చింది మాకు అప్పు ఉంటే ఇంకా మా అన్న వాళ్ళు ఏర్పాటు పోయినాక పిల్లలతో కొడుకులను అందోలుకొని బెంగళూరు పోయినాడు ఆయన బెంగళూరు పోయి రెడ్డి వాళ్ళు ఏం మాది కాదకూడదు అప్పు ఇది అంటే ఇంకా వాళ్ళు కట్టలేక ఎవరినో వాళ్ళని తోన ఇప్పించుకొని వాళ్ళకి కట్టి బెంగళూరు పోయినారు బెంగళూరుకు పోయి వచ్చినాక వాళ్ళు అప్పు తెంపుకున్నారు ఇంకా కొడుకులకి ఏం మంచి ఇల్లు కట్టాలి కదా అన్న ఆయన మళ్ళీ అప్పు చేసి ఇల్లు ఓకే ఇంకా మాకి బాబుకి హెల్త్ బాగాలేనడం ఇంకా తనకు కూడా ఇబ్బంది ఉండే అంత ఈ గడ్డ అయింది అంత ఇది నెత్తినో పని ఎఫెక్ట్ పంటకి అయింది ఇక్కడ పంటల చీమ వచ్చి పండ్లు తీసి మళ్ళా ఈడైన తర్వాత ఈడ మెడకి ఆపరేషన్ అయింది ఏమైంది ఇప్పుడు మీరు అంటారు సాయికి కూడా కొంచెం హెల్త్ బాగా సాయికి సడన్ మాటలు నత్తిపోతుండే చుట్టబిట్టలు నడుస్తుండే ఏం పక్షపాతం ఓకే నా నుండి నన్ను ఎందుకో సొట్టలు నడు సొట్ట నడుస్తుండ మాటలు ఎత్తిపోతున్నావు అంటే ఎత్తి కానీ నువ్వు అంతా బే కంటకా అంటున్నావు అంతా అని అంటున్నావు అని ఊకనంటున్నావు ఉండవు కదా అని అన్నాం అంటే ఆ రోజల్లో ఊకనే ఉన్నాడు మళ్ళా మరుసటి రోజు ఈ టైంకి దొలికొస్తే నిజంగా అంటే పోతున్నది మాటలు అనిందే మీరు ఆర్ఎంపీ డాక్టర్ని దొలికొస్తే ఈ బాబుకి ఫామ్ కరిచింది చూసిలేవు అన్నాను ఓకే అస్సలు ఈడ ఊర్లే డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినాడు నెత్తికెక్కింది బాబుకి ఫామ్ కొరికింది ఏమి అదే డౌట్ ఉంది తొందరగా హాస్పిటల్కి పోండాన్ని మాకు పైసలు ఏమి లేకుండా పోటీలు మేపింటి అప్పుడు ఒక ఏడు వేలు ఉండే గద్వాలకు దొరుకుని పోతే గద్వాల సార్ చూసి ఈ బాబుని మాతోన కాదు కర్నూలు అని పుల్ల సీరి ఇంకా పిల్లని ఆడ గద్ది అంతా అంత అది ఏముంది అంత కొడితే ఏమి స్పర్శ రాలే బాబుకి ఇంకా ఈ కర్నూలు తీసుకుంది కర్నూలు నోబుల్ హాస్పిటల్ వారం ఉన్న దాకా అడిగే మస్తుగా డబ్బులు వారం పెట్టుకొని వారం దాకా తగ్గుతుందండీ ఇంకా అడవి నేను తగ్గలే తగ్గకుంటే సరేలేదండి మళ్ళీ ఇక్కడ తోలుకొని వస్తాం మళ్ళా మంది ఏమండ్రి ఏ ఏదో గాలిశకం ఉంది ఆ పిలానికి అది ఇద్రి అక్కడ ఎక్కనో పెద్ద ఎవతలు పెద్ద గూడం తీసుకొని పోతుంది అప్పటికి పాటలు లేదు ఇంకొక భజనకు వస్తుండే అన్నాక సరేలా ఉంది మళ్ళీ అక్కడ మాత్రగా వదిలి తీసుకొని పోతుంది తీసుకుపోయినాక అక్కడ వెళితే ఏం కాలే ప్లాన్ కంటే అన్నం తినిపిస్తే ముక్కులు వస్తుండే శ్వాస ఆడక రివర్స్ ముక్కులే చపాతి ముక్కులు వచ్చిండే అన్నం తింటుంటే ముక్కులు వచ్చిండే ఇంకా అసలు శ్వాస ఆడక ఆడుతుండే ఇంకా సరళమ కర్నూలుకి తీసుకొని పోయి ఇప్పుడు మా ఇంటి పక్కల బాండి రెడ్డి అని ఫోన్ చేస్తే ఇటు సంగతి ఉన్నది ఎంత ఉంది నాలుగు ఉంటాయి నాలుగు లక్షలు దీనికి బాబుకి హెల్తీ బాలు అట్లా రెండు లక్షలు బాబుకి అయింది మాకు ఇంకా నా భార్యకి చూపించినందుకు ఇంత అప్పైంటే మళ్ళీ వ్యవసాయం చేసినప్పుడు మళ్ళీ దానికి ఎక్కువైంది నాకు పంట నష్టం వచ్చి అయితే ఇప్పుడు నువ్వు బయట నుంచి తెచ్చుకున్నావు కదా దానికి మిత్తి కదా కడతా అంటే ఇంకా అట్లా కట్టడని హైదరాబాద్కి పోతుంది పోతే అడుగున ఇబ్బంది అయింది మాకి అంత రూమ్ కిరాయి అది ఇది ఒక నెల వర్షకి పనే దొరకలేదు ఆమెకి ఇంకా నేను ఒక్కరిని చేసేదంతా ఇంకా రూమ్ కిరాయి అయ్యే అట్లానే మళ్ళా బాబు ఇట్ల సింగర్ అయినాడంటే ఇక మీరు ఏం చేసి రావాలా అని చెప్తే సరే మళ్ళా ఇక్కడ వచ్చేసినాము ఊరి దగ్గరికి ఓకే ఇప్పుడు యాదవ్ కావులకి ఎకరా వేసుకొని మంత్రాలయం రాఘేంద్ర స్వామిది ఓ ఎకర ఉన్నది ఓకే అవి వేసుకొని అట్లే సిడుపతి పెట్టి కమర్ సిడ్ పెట్టుకుంటే అంతే సో సాయి దగ్గర ఇంత టాలెంట్ ఉంది కాబట్టి మాత్రం మేము ఏదన్నా అంటే మన వ్యూవర్స్కి మేము రిక్వెస్ట్ అనమాట మన అకౌంట్ నెంబర్ కానీ సాయి కుమార్ పైన ఏదైనా అకౌంట్ నెంబర్ ఉన్నా మీదేదైనా అకౌంట్ నెంబర్ ఉన్నా మేము స్క్రీన్ పైన పెడతాం సో మేము ఇంటర్వ్యూ చేసినందుకు మా త్రూ మా వ్యూవర్స్ని కూడా అడుగుతాం అనమాట సో సాయికి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి సో వాళ్ళ త్రూ ఏదైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా అట్లాగే అట్లాగే మా వ్యూవర్స్ కూడా చాలామంది సాయి అంటే చాలామందికి ఇష్టం సో వాళ్ళు కూడా ఎంతో అంత హెల్ప్ చేస్తారు సో చేస్తారు పక్కా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు మా త్రూ ఏదన్న ఒక సహాయం అయితే అందుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో థ్యాంక్స్ సో మన వ్యూవర్స్ మనకు పక్కా హెల్ప్ చేస్తారు సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు చెప్పండి ఏం అనుకోలేదు ఏమి నిజంగా మాకే ఏమైనా ఎల్పు చేయాలనుకుంటే కూడా సాయికి అవకాశం ఉంటుంది ఏమైనా సాయికి ఎల్పు చేసినట్టు ఉంటుంది ఎవరైనా సాయం చేయాలనుకుంటే కూడా ఇంకా మీ ఛానల్ తరఫున మాకు ధన్యవాదములు నడిసిన నాగులో నీ మెత్తని కాళ్ళకు పల్లెరు పువ్వులు గుచ్చుతాయి నాగులో ఓకే ఇది నల్ల రేగడి మట్ట ఎస్ ఇంట్లో ఏం పట్టిస్తారు పండిస్తారు పత్తి వరి మొక్కజొన్న అంటే ఇంట్లో బియ్యం రావా వస్తాయి బియ్యం పండియొచ్చా ఇంట్లో పండియచ్చా సో ఇప్పుడు మనం ప్రెసెంట్ సాయి వాళ్ళ అక్క పని చేస్తున్న దగ్గరికి వచ్చినాం సో వాళ్ళ అక్కని కూడా పరిచయం చేద్దామని చెప్పేసి సో రీసెంట్గా ఆమె తెలంగాణ కళా ఉత్సవం ప్రోగ్రాంకి సెలెక్ట్ అయ్యింది ఆమె స్టేట్ గవర్నమెంట్ నుంచి సో దాని గురించి కొన్ని విషయాలు అడుగుదాం హాయ్ అమ్మా నీ పేరు కస్తూరి కస్తూరియా సో నీకు కూడా సింగింగ్ అంటే ఇష్టమా హాయ్ ఇష్టం సో రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కి తెలంగాణ స్టేట్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యి రండి వాళ్ళకి సెలెక్ట్ అయిన ఓకే జిల్లా ఫస్ట్ నేనే ఓకే జిల్లా ఫస్ట్ ఓకే ఫస్ట్ ఫస్ట్ జిల్లా రాష్ట్ర సో నీ డ్రీమ్ ఏంది నేను టీచర్ కావాలనుకున్నా తమ్ముడు సింగర్ అయినప్పటి నుంచి నాకు కూడా సింగర్ ఇప్పుడు ఏం సో ఈ సింగింగ్ అంటే పాడే నీ పాడే తత్వం నీ దగ్గర ఉంది ఈ టాలెంట్ ఉందని చెప్పి ఎవరు గుర్తించారు నీ దగ్గర ఫస్ట్ నాన్న తర్వాత స్కూల్లో టీచర్స్ అంటే నాన్న పాటలు పాడుతున్నాడు నాన్న దగ్గర నుంచి ఏదైనా సాంగ్ నేర్చుకున్నాను ఏ సాంగ్ ఒకటి వాడు అంటే అది భక్తి సాంగ్స్ అది ఒకటి వాడు శంభో శివ శంకర నటరాజ శంకర శంభో శివ శంకర నటరాజ శంకర కైలాస వసీస కరుణించ వేమయ కృపమపై చూపవ శంభో శివ శంకర నటరాజ శేఖర సూపర్ సో నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన అమ్మ నాన్నతో మాట్లాడినా సో ఈ వారంలో వారానికి ఎన్ని డేస్ ఉంటే మొత్తం స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్తే ఆ ఒక్కరోజు ఖాళీ ఉంటే ఇట్లా పనికి వచ్చిందని చెప్పేసి అన్నారు సో ఇట్లా వేస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కరోజు కూడా నీకు ఖాళీ దొరకదు కదా అంటే రెస్ట్ తీసుకోడానికి ఇప్పుడు టైమే లేదు చదువుకోవాలి ప్లస్ ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సో ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు నేను ఉండ ఉండనట్లు ఇక్కడ వస్తే బాధ అనిపిస్తుంది వర్క్ చేసుకోవాలి అది అన్నప్పుడు కానీ నీ దగ్గర తమ దగ్గర మంచి టాలెంట్ ఉంది సో టాలెంట్ పది మందికి తెలిసే వరకు మనం నిరూపించుకోవాలి ఎప్పుడు కూడా మనం తగ్గొద్దు సో నువ్వు పాటలు పాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది సో నువ్వు రీసెంట్గా సెలెక్ట్ అయినావుగా సా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వచ్చిందన్నా సో ఏ సాంగ్ గడిగోసి సో ఇప్పుడు ఆ సాంగ్ మాకు కావాలి మా కోసం మన వ్యూవర్స్ కోసం నువ్వు పాట పాడాలి సరేనా చలో స్టార్ట్

अम्मा ये ने

నైన పేరు జ్యోతి వలలో నా పేరారం జ్యోతి వలలో మా నైన పేరు మేధారెల్లయ్యా వలలో నా పేరారం జ్యోతి వలలో నా పేరారం జ్యోతి వలలో

అమ్మయ్యే నిజమాయేనేమో యాలారాడే నీలా వరుడు కొమకొమ్మ పూలేరి కోమ కింద బాసి కోమ కొమ్మ పూలేరి కోమ కింద బాసి కొమ్మ నీడలు తిరిగి కుమారుడేడే యాలారాడే నీలావరుడు అమ్మయ్యే నిజమాయ మాను పూలేరి మాను కింద బోసి మనుమాను పూలేరి మాను కింద బోసి మాను నీడలు తిరిగి మా దేవుడే డే యాలారా అమ్మయ్యే నిజమాయే మనుమాను పూలేరి మను కింద బోసి మనుమాను పూలేరి మను కింద బోసి మను నీడలు తిరిగి మా దేవుడేడే యాలరాడే నీలావరుడు అమ్మయ్యే నిజమాయేనేమో యాల రాడే నీలావరుడు పాల వృత్తలు కలిగి పై మంద కలిగి పాలా వృత్తలు కలిగి మంద కలిగి నానా కొక్క శంకరుడు కలిగే యాలారాడే నీలావరుడు అమ్మయ్యే నిజమాయేనేమో యాలారాడే నీలావరుడు పాల వృత్తలు కలిగి పై మంద కలిగి పాలా వృత్తలు కలిగి పైమంద కలిగి పక్క కొక్క శంకరుడు గలిగే యాలారాడే రాడే నీలావరుడు అమ్మయ్యే నిజమాయేనేమో యాల రాడే నీలావరుడు యాల రాడే నీలావరుడు యాల రాడే ఎట్ట సత్య సత్యభామ మట్ట మీద అడుగు వెటయ్యో కలియణ రాజా వరి సేనులవాలి పోదాము చుట్టుముట్టు ఈతవనము ఎట్ట బామా సత్యభామ మీద అడుగు వెటయ్యో కలియణ రాజా వరిసేనులవాలి పోదాము நல்ல கோடிக்கு பிள்ளலந்தம் நெமலிக்கே மோசாரலந்தம் நல்ல கோடிக்கு பிள்ளலந்தம் நெமலிக்கே மோசாரலந்தம் நடுமு சன்னதி அடவாரிக்கு கலியனராஜா ரெண்டு சேத்துல காஜுலந்தாமு நல்ல கோடிக்கு பிள்ளலந்தம் நெமலிக்கே மோசாரலந்தம் நடுமு சன்னதி அடவாரிக்கு కలియన రాజా రెండు సేతుల గాజులందాము మొట్టకే మొగ్గల కూర్చు ఎడ్లకి గమ్మల పేరు మొట్టకే మామొగ్గల కూర్చు ఎడ్లకి గమ్మల పేరు మొట్టగోటే మగవారికి కలియన రాజా ఎడమ సేతి గడి అందాము మొట్టకే మొగ్గల కూర్చు ఎడ్లకి మూటగోటే మగవారికి కలియణ రాజా ఎడమేతి గడి అందాము చుట్టుము ఎటబోదమె మట్ట మీద అడుగుబెటయ్యో కలియణ రాజా వరి సేనుల వాలిపోదాము ముందాట పోయేవాడ ముతల దోతులో ముందాట పోయేవాడు కలియన రాజా తుంగమడుగుల సెలిమిగొటయ్యా ముందాట ముత్య పంచుల దొతులో దాపటే దూ పగునేరా కలియన రాజా తుంగ మడుగుల సెలిమి గొట్టయ్యా కలియన రాజా తుంగ మడుగుల సెలిమి గొట్టయ్యా కలియన రాజా తుంగ మడుగుల సెలిమి గొట్టయ్యా సో మొత్తానికి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సాయి వాళ్ళ మమ్మీ నాన్నతో మాట్లాడి మళ్ళీ పొలంకి వచ్చి వాళ్ళ అక్కతో మాట్లాడి సాయితో కొన్ని పాటలు వాడిచ్చినాం వాళ్ళ అక్కతో కొన్ని పాటలు వాడిచ్చినాం కానీ ముచ్చట్లైతే చాలా తక్కువ పెట్టినాం సో సాయితో ఇప్పుడు కూర్చొని ముచ్చట పెట్టి ఇంకా కొన్ని పాటలు వాడించి మిమ్మల్ని కృషి చేద్దామని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టినా సాయిని సో చెప్పు సాయి సో ఇన్ని గానం పాటలు ఏడ నేర్చినావు అసలు ఎట్లా నేర్చినావు అంటే జనరల్గా సార్ చెప్తాడు ఏదైనా పాట ఇది బాగుంది నేర్చుకోరు అంటే నేను దాన్ని యూట్యూబ్లో చూసి నేర్చేసుకో ఏ సార్ అవని సార్ ఓకే అంటే ఆ సార్ ఎట్లా పడిచాం మీకు స్కూల్ కి వచ్చిండు మా సార్ కి జ్యోతిరావు పులే అవార్డు వచ్చింది సన్మానం చేయడానికి వచ్చినాడు అక్కడికి సార్ కు నేను అక్కడ పాట వాడినా చూసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు సార్ ఇంకా చాలా ఫేమ్ అయింది అప్పటి నుండి సార్ ట్విట్టర్ లో పెట్టడం ద్వారా కేటర్ స్పందించినారు అవును ఇంకా అప్పటి నుండి ఫుల్ ఫేమ్ అప్పటి నుండి సారు చెప్తున్నాడు అది జ్ఞాని కేరుకాంగ్ జ్ఞానికి ఎరుకా మరువు మరుగు అజ్ఞానికి మెరుకా వరుండే ఉండే స్థలము సద్గురుడుండే మరుగు వనము సింగారము కొయలకు ఎరుక వనము సింగారము కోయిల కోయరుకా తిరిగే కాకీకే మెరుకాజ్ఞానికే సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి సద్గురుడు సో సూపర్ వాడిన సాయి సో దీని మీనింగ్ ఏమన్నా తెలుసా నీకు మీనింగ్ ఏంది అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వనము అంటే ఇప్పుడు ఉంటాయి చెట్లు అని అవును వాటి అందాలు దాని సింగారం అనేది తెలుసు కోయలకు తెలుసు మన ఇంట్లో పోంటి తిరిగి మెత్తుకోలే కూడా కాకి ఏం తెలుస్తుందని ఓకే ఈ పాట ఎవరు రాసిరు దున్నా ఇద్దాసు ఓకే నువ్వు ఈ పాట మొత్తం ఎట్లా గుర్తుపెట్టుకుంటావు అంటే ఎన్ని రోజులు నేర్చుకుంటావు అది అంటే నేను టూ డేస్ నేర్చుకుంటా టూ డేస్ ఆల్మోస్ట్ నోట్ ఎప్పుడైనా పాడడానికి సిద్ధంగా ఓకే సో స్కూల్కి వెళ్తావు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చదువుకోవాలి మళ్ళీ పాటలు ఇప్పుడు నేర్చుకుంటూ చదువుకోవడం ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటాను సో ఇప్పుడు ఇంపార్టెంట్ స్టాండర్డ్ అది సో మరి ఇప్పుడు పాటలు ముఖ్యం అంటే పాటలు ముఖ్యం అంటవా చదువు ముఖ్యం అంటవా ఇప్పుడు ఆల్మోస్ట్ సో రెండిట్లలో నీకు అంటే జాబ్ పరంగా నువ్వు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నావు లేకుంటే సింగర్ అయి మంచి సెటిల్ అయిపోయి ఒక సెలబ్రిటీని అయ్యి పాటలు చాలా వాడాలి చాలా రాయాలి సింగింగ్ అంటే రెండు పడవల మీద నడవగలం అంటాను నడుస్తు సో ఇప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా అంత బాగాలేవు కదా సో వీటన్నిటిని చూస్తే మనకు వేరే పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది సో నీకు ఏమనిపిస్తుంది అప్పుడు అంటే వాళ్ళు మంచిగా ఉంటారు ఇంటిది వర్క్ రాసుకుంటుంటారు కదా జనరల్గా ఎప్పుడైనా అంటే ఇప్పుడు కాకుండా ఎయిత్ సెవెంత్ క్లాస్లో ఇంటికాడు ఉండే అందరూ అంటే సండే రోజు ఇంటి దగ్గర ఉంటారుగా మేము కూలికి వెళ్తూ అసలు సీడిపతిలోకి వెళ్తాను స్కూల్కి వెళ్ళకుండా కూడా కూలిపోతావా ఏం చేస్తాను ఆల్మోస్ట్ అన్నీ ఓకే అన్ని కలుపు మేరపతి వేయడం ఇంకా ఇంకా ఇత్తనాలు పెట్టడం అన్నీ నీ ఏజ్ ఎంత ఏజ్ థర్టీన్ థర్టీన్ ఏజ్కే నువ్వు అన్ని పనులు చేస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అంటే ఈయల్లా మేము అక్కడిని చూసినాం కాబట్టి నాకు ఈ ఏజ్ వాళ్ళు కూడా ఇంతకనం వర్క్ చేస్తారని చెప్పి తెలిసింది కానీ నువ్వు చేస్తావా నాకు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పే వరకు సో అంటే నువ్వు పాటలు నేర్చుకుంటావు చదువుకుంటావు కష్టపడి పని చేస్తున్నావు సో నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే మన వ్యూవర్స్కి సో అమ్మ నాన్న గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు అమ్మ నాన్నది అంటే పెద్దగా ఎంకరేజ్ చేస్తున్నారు మంచిగా వాళ్ళు పడే కష్టం మమ్మల్ని మీరు ఇద్దరు టెన్త్ ఒకటే క్లాస్ ఒకటే క్లాస్ ఇద్దరు ఇట్లా ఎవరు మంచి చదువుతారు ఇద్దరు చదువుతారు అంటే అక్క కో సబ్జెక్ట్ లేకపోతే నాకు సబ్జెక్ట్ ఓకే అంటే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఇప్పుడు ఒక క్లాస్లో వన్ టు టెన్ ర్యాంక్స్ ఉంటాయి కదా నీకు ఏ ర్యాంక్ వస్తుంది అక్కకి ఏ ర్యాంక్ వస్తుంది అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంటది నాన్న ఇంగ్లీష్ బాగా చదువుతా అక్క హిందీ బాగా చదువుతుంది ఇలా సో అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది అంటే మనకు రిపోర్ట్ కార్డ్స్ వస్తాయి నైన్త్ క్లాస్ లో వచ్చినాయి కదా అవునవును సో నైన్త్ క్లాస్ లో నీ నీకే ర్యాంక్ వచ్చింది అక్క ఏ ర్యాంక్ వచ్చింది అక్కకి సేమ్ నాకి సేమ్ వచ్చినాయి సేమ్ వచ్చినాయి సో ఇద్దరు సేమ్ పాటల సేమ్ పనుల సేమ్ చదువుల సేమ్ అంతేనా సో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నా అక్క అక్క టీచర్ అక్క టీచర్ అవుతుంది అండి నాకు కూడా చెప్పింది నేను ఇంతకు ముందు అడిగినప్పుడు సో అక్క గురించి నువ్వు ఏమైనా ఏమని చెప్తావు అక్క గురించి అంటే అమ్మ నాన్న లేనప్పుడు బాగా చూసుకుని అక్క ఉండడం అని చాలా పని చేస్తుంది అక్క బాడుతుంది సో ఎప్పుడన్నా మీరు బాధపడ్డ రోజులు అంటే ఇప్పుడు అమ్మ నాన్న హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు ఉంటుండే కదా అంటే మరి వంట అది ఎవరు చేసుకుంటుండే అంత అక్కనే ఇక్కడ పెద్ద నాన్న అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు చూసుకునేవాళ్ళు అక్కకి ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ ఏమి ఉంటుంది కదా ఏజ్ ఫోర్టీన్ ఫోర్టీన్ సో ఇంత చిన్న ఏజ్ లా చదువుకోవడం వంట చేయడం మళ్ళీ నీకు తినిపియడం ఇవన్నీ చేసి ఇప్పుడు మీరు ఈ స్టేజ్ వరకు వచ్చిరంటే మీ అక్క కూడా కారణం అంటే ఇంత చిన్న ఏజ్ లా మీరు సో మీ కష్టాలపైన ఏదైనా సాంగ్ పడగలం పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల ఉట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు మువ్వరా వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా సూపర్ అసలు సాంగ్లో మీనింగ్ ఉంది అంటే ఈ సాంగ్ ఎవరు రాసిరు రాంబాబు అన్న రాంబాబు సింగింగ్ కూడా అన్ననే వాడింది సో నీకు అర్థమైంది పాట మొత్తం అర్థమైంది అర్థమైంది సో నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడిల్ ను అవును కదా అది ఎట్లా ఛాన్స్ అంటే కనే ఫస్ట్ ఫే ఇక్కడ అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసి తిరుగుతున్నాము హైదరాబాద్ లోనే కాల్ చేసినారు అక్కడ నుండి ఎవరు వస్తారంటే అక్కడ మీట్ చేసుకున్నారు అక్కడ తీసుకువెళ్ళి ఓకే సో ఆడ ఏం పాట వాడిన స్టేజ్ పైన ఈ పల్లెటూరు పిల్లగాడని ఓకే ముందే వాడిసినాం అది నీకు ఫస్ట్ ఫేమ్ వచ్చిన సాంగ్ ఏది అసలు సాయ్ అనే వాడు ఉన్నాడు సింగర్ అని చెప్పేసి నాని అనే పాటకి వచ్చింది అదే పాట ఫస్ట్ దాని తర్వాత ఫస్ట్ పల్లెటూరు దాని తర్వాత పల్లెటూరు ఆయన తర్వాత బుట్టు ఈత నువ్వు పాడినవా సాంగ్ పల్లెటూరు పిల్లగా అనే పాట వాళ్ళే పల్లెటూరి పిల్లగాడ పసలుగా సే మునగాడా పల్లెటూరి టూరి పిల్లగాడ పసులు గాజే పాలు మరచి నాలైందో ఓ తాటి జే కాలి జోడు తప్పటడుగుల నడక తీరు తాటి జే గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పనిలేకుండయ్యిందా ఓ పాలబుగ్గలా జితగాడా చేతికర్రే తోడైపోయిందా గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద దొడ్డికే నువ్వు దొరవైపోయావా ఓ పాలబుగ్గలా దొంగ దొంగదోడ్లా నడ్డాగించేవా దొంగ దోడ్లాగించేవా నీకు జీతం నెలకు కొంచెం తాలు వరి పిలి కలిసి నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిలి కలిసి కాసం కొలువక తక్కువ వచ్చిందా ఓ జీతగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా తలుచుకుంటే ఎప్పుడన్నా నువ్వు పాటలు పాడేటప్పుడు ఎవరన్నా ఎందుకురా మనకు పాటలు అంటే మనకు డబ్బు లేదు కదా అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఊర్లో వాళ్ళు ఉంటారు చాలా మంది ఇలా పాటలు ఏం పాడుతూ ఏమొస్తుంది మంచి చదువుక పాటలు గిటలేని సిటీలో అంతా అది ఇది అది చేస్తారు ఇది చేస్తారు అవసరమా పాటలు ఏం మంచి వాడుతావు ఏం వచ్చినది అని అంటే ముందుకు ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా ఎనికి గుంజే వాళ్ళు ఎక్కువ పల్లెటూరులో సో వాళ్ళ అన్నా నువ్వు అప్పుడు ఏమన్నా తెలుసా నేను చదువులా ఫస్ట్ జ్ఞాపక శక్తిలా ఫస్ట్ ఏ పాట అయినా కానీ నేను ఇట్లా నేర్చుకుంటా మీరు నేర్చుకుంటారా అని చెప్పాలి ఎవ్వరికైనా కానీ ఇప్పుడు నీకున్న బలం ఎవ్వరికి లేదు ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినామంటే నీ దగ్గర ఏదో ఉందనే కదా అవునా నీ దగ్గర టాలెంట్ ఉందని ఆ టాలెంట్ రేపు పొద్దున నీకు బంగారం అయి వస్తుంది సో ఎవరికి మనం ఆన్సర్ చెప్పనవసరం అవసరం లేదు బట్ నేను ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళకి పాట రూపంలో చెప్పాలి మనం అంటే మనం టెన్ ఉంటే మనం పాట పాడే నీ అమ్మ ఇరవై ముప్పై నలభై అట్లా వంద దాటేయాలి సో అట్లా మనం ఒక్కొక్క స్టేజ్ ఇట్లా ఎక్కుకుంటా పోవాలి సో ఇంట్లో ఇట్లుంటారు సపోర్ట్ అంటే ఫ్యామిలీ పరంగా పెద్దనాన్నలు చిన్న నాన్నలు ఇట్లుంటారు కదా వాళ్ళు ఏమని చెప్తారు అంటే వాళ్ళు చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతారు కదా ఇట్లా పలానా మా సాయి అంటే వాళ్ళు చెప్పుకుంటారు ఎవరి పిల్లగా మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు అని అన్న వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఇట్లా ఏజీ స్టూడియోలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినారు నాకు ఏజీ స్టూడియో ఛాన్స్ ఇచ్చినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఛాన్స్ అంటే నేను అక్కడ ఇంటర్వ్యూ చేసి అసురన్న సుమన్ టీవీలో నెంబర్ తీసుకున్నాడు తీసుకొని కాల్ చేస్తే అక్క దగ్గర ఉంది ఇక్కడ అక్క ఒక్కతే ఉంది ఇక్కడ అక్కడ ముగ్గురం వెళ్ళిపోయినాం అమ్మ నేను నాన్న అన్న ఇక్కడ వచ్చిండు ఇక్కడ లేము మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు వచ్చి అక్కడ మీట్ చేసుకొని పాట పాడిచ్చిండు ఆ సాంగ్ ఇప్పుడు మన కోసం వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ వెంట ఎవరు రారురో నువ్వెళ్ళే దారిలో ముళ్ళున్నా గానీ సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంత నేర్వాలిరో వచ్చేటప్పుడు పోయే సో అమ్మ నాన్నని ఎప్పుడన్నా నువ్వు బాధ పెట్టినా లేదు లేదు ఎప్పుడన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఉందా అమ్మ నాన్న నీ గురించి ఏదైనా మూమెంట్ ఉందా అది షేర్ చేసుకో అంటే అమ్మ నాన్న వాళ్ళు అక్కడ ఉండి మేము ఇక్కడ అంటే మంచిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు చాలా ఫేమస్ కేటీఆర్ ట్వీట్ చేయడం అవును అప్పుడు చాలా సంతోషం సో కేటీఆర్ ట్వీట్ చేసినట్టు నీకు ఎట్లా తెలుసు నీకు ట్విట్టర్ ఉందా నీకు లేదు సార్ చెప్పిండు ఏ సార్ చెప్పిండు అవనీశ్రీ సార్ సో నువ్వు అప్పటి నుంచి మనం మాట్లాడుతున్న నుంచి అవని శ్రీ సార్ అవని శ్రీ సార్ అని అంటున్నావు అసలు సార్ ఎట్లా పడిచాం నీకు అసలు నీకు ఏమైనా నేర్పిస్తాడా ఆయన సపోర్ట్ ఎట్లా ఉంటుంది నీకు అంటే ఇంతకు ముందు కన్నావు ఒక సన్మానం అవుతుంటే మా స్కూల్కి వచ్చిండు అట్లా పడిచామని దాని తర్వాత తర్వాత ఆయన ఎట్లా మనకి సపోర్ట్గా ఉంటాడు అది చెప్పు అంటే నాలో టాలెంట్ ఉంది మంచిగా పల్లెటూరులో అంటే చాలా పూర్ ఫ్యామిలీ అని సార్ చెప్పిండు లక్ష్మీనారాయణ సార్ మా స్కూల్ ఉపాధ్యాయులు ఇంకా చెప్పింటే సార్ కూడా ఏదో ఒకటి చేయాలని చాలా ఎంకరేజ్ చేసిండు ఇప్పుడు ఇంకా చాలా ఇంత తెచ్చినాడుగా ఫేమ్ మస్తు ఉంది సో ఆ సార్ కి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తావు సార్ వీడియో చూస్తా ఉంటాడు కెమెరాలో చూసి చెప్పు థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అంతే ఏం చెప్పలేను ఓకే అంటే మాటలు లేవంటో చెప్పాలి సో ఫైనల్ గా మన వ్యూవర్స్ కోసం ఒక ఐదు సాంగ్లు వాడు లైన్ గా సరేనా ఇప్పుడు మననే మా అవనిశ్రీ సారు ఒక సాంగ్ రాసిండు ప్రోమో కూడా వచ్చింది నిన్న నేను నేర్చుకున్న చిన్న పల్లవి మునదేలి నా మున్ల బాట మాది ఎనలేని బతుకూతన్ లాట పొద్దుతోనే పోరు పయనం దొడ్డు కర్రతోనే రోజు యుద్ధం పేరుకే గొల్ల కురువోళ్ళం మేము పేరుకే గొల్ల కురువోళ్ళం మా బతుకంత అల్లకల్లో అడివంత తిరిగే బాట సారులం కోలు కోలు లే నా స్వామి కోలు కోలు కోలే కోలు కోలన్న కోలు కోలేనా స్వామి దరు మంచి జోడే కానొచ్చే కదా యా సెట్టు నా స్వామి కాయలతో తులా తూగు ತುಂದೇ ನಡಮಾದರಿಗೆ ಮಾದಿರಿಗೇ ನಲ್ಲ ಪಡು ಸಾಧರ ತೋ ತುಲ ತೂಗು ತುಂದೇ ಕಾನೊಚ್ಚೆ ಕದಾಯಪ್ಪ ಸೆಟ್ಟು ನಾ ಸ್ವಾಮಿ ತೋ ತುಲ ತೂಗು ತುಂದೇ ನಡಮಾದಿರಿಗೆ ನಲ್ಲ ಪಡು స్వామి నిద్రలతో తులా తూగుతుందే కురి సాదా జనా స్వామి మళ్ళీ మళ్ళీ గురిసే వానా మళ్ళీ మళ్ళీ గురిసే వానా స్వామి మఠము వెంకట నా పుటము వెంకట స్వచాలన నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయడు నిన్న ఎంచు చిత్రం చూసిన చిత్తం చెదిరిన చిత్తయ్యా ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్న ఎంచుకుందిరయ్యా నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే నాకు ఇవ్వర అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదమా ఎంత చిత్రం ప్రేమ వింత వీలునా మరాసింది మనకు ప్రేమ చందమామ రావే కొండెక్కి రావమ్మ గోగు పువ్వులు దేవే சின்னாரி சிட்டி செல்லே எக்கக்கி எக்கி வட்டே மூடுகு செட்டு கவாவுல கட்டி பாயே சந்தமா ராவே ஜபி ராவே కొండెక్కి రావమ్మ గోగు పువ్వులు దేవే వాసాల పొన్నవోయే ఓ ఎలుక పాప చేతుల గిలక పారయ్య రాధే ఎలుక గిలకా చేతికిచ్చి వెళ్ళిపోయే ఎలుక మావ్వ వచ్చేదాకా మళ్ళీ రాకమ్మ నువ్వు నీలమ్మని మొగడంటా నిమ్మల సుక్కారైడు ఏడేడంతో రా ట్టె నెనీల ఎడేడంతూరాల బంగుల గట్టె నె నీలా బంగుల గట్టె నీలా బంగుల లోపల బంగుల లోపల నిన్నే ఉంచె బంగుల లోపల నిన్నే ఉంచెన నీలా వాలు కనుల దానా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయి తినే ఓక మాట రాక ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడసి రేయి నాకు కునుకు లేకుండా పోయింది నీ దాసే అయ్యింది రేయి పెరిగి తలుపు మరిగి వల్లంత పొంగింది ఆహారం వద్ద క్షణ క్షణం నీ తలుపుతో తను చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఉలకే రోజే నేను నేను చేరు వాళ్ళు కనుల దానా విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఓ ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే సూపర్ వాడినావు లవ్ సాంగ్ అయితే ఎందుకంటే నాకు అన్ని సాంగ్స్ కన్నా ఎందుకు ఈ సాంగ్ మంచిగా వాడినావు అనిపించింది నాకైతే అది చాలా ఫీలింగ్ వచ్చింది లవ్ ఫీల్ అది సో అంటే వీళ్ళతో ఫోటో దిగాలని చెప్పేసి ఎవరి పేరు అన్న ఉందా అంటే సుధీర్ అన్న వాళ్ళ సెలబ్రిటీస్ తో తీసుకుంటారు కదా ఈవెంట్స్ వాళ్ళతో దిగాలని ఉండే దిగేసిన ఆల్రెడీ శ్రీదేవ్ డ్రామా కంపెనీ వెళ్ళినప్పుడు దిగినా సో ఇంకా ఎవరు లేదు అంతేనా సో వీవర్స్ కి ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తావు చెప్పాలంటే నా గురించి ఏముంది ఇంకా నేను పాటలు పాడతా మంచిగా మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను సో సాయి కుమార్ చాలా అంటే పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి మట్టిలో మాణిక్యం అంటే డబ్బు లేకున్నా టాలెంట్ ఉంది సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి సో సాయి కుమార్ అకౌంట్ నెంబర్ అంటే జీపే కానీ ఫోన్పే కానీ అకౌంట్ నెంబర్ కానీ ఏదైనా స్క్రీన్ పైన పెడతా సో ఏదన్నా మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే మన మారక తల్లడిల్లు తరాలు మన గతి స్థితులు మారక సకల బ్రతుకు అగ్రకుల విశకవు గిటవడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి బావితరాల భవిష్యత్తు అంతా ముందే కలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి బావితరాల భవిష్యత్తు అంతా ముందే కలిసి తన నెత్తురు చుక్కలు అక్షరాలుగా మార్చాడు భారత జనను రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే